ప్రభుత్వం ఏర్పడి ఎయిట్ అండ్ హాఫ్ ఇన్ని ఇయర్స్ లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది రాష్ట్రాల్లో కూడా గంటల కానీ ప్రతిపక్షాలు వీటిపైన ఎప్పుడు మిమ్మల్ని సవాళ్లు విసురుతూనే ఉంటుంది ఇంతకు ముందు సునాయసంగా ఏ విధంగా గెలిచారు ఇంతకు ముందు రెండు సార్లు ఇప్పుడు అట్లాంటి పరిస్థితులే ఉన్నాయా రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాను కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నాక అక్కడ పాలన అక్కడ సమస్యలపై పోరాడాల్సింది పోయి ఎక్కడ ఎలక్షన్స్ జరిగితే అక్కడ నెలలు నెలలు కొద్దీ అక్కడికి వెళ్ళి మొత్తం వ్యవస్థనే అక్కడ మీ గవర్నమెంట్ పెట్టడము ఇక్కడ సమస్యలు గాలి వదిలేసేయడము ఎటువైపు వెళ్తున్నాయి రాజకీయాలు ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశం చేస్తారు కాబట్టి మనం మనకు మనకున్నటువంటి తెలంగాణ బిడ్డల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి మీరు చేస్తేనేమో ఎక్స్ప్లెయిన్ అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వస్తేనేమో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయో అది ఓన్లీ తెలంగాణ స్టేట్ చేసినవే సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం లేదు రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేసుకునే కృష్ణారావు ఇవాళ ఈ స్థాయికి ఎదిగారు అనే కామెంట్ పై మీ పొగ రాదంటారు మరి బండి సంజయ్ ఉన్న చెరువుల కబ్జా అని నాళాల కబ్జాని మీ మీద ఆరోపణలు చేయడం జరిగింది అలాంటి ఆరోపణలు ఎందుకు పుడుతున్నాయి ఇప్పుడు చెప్తాను స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు బాలనారు పోయే లోపల నాకు నిర్ధారించి నేను రిజైన్ చేస్తా అని చెప్తాను నేనేమో నీ పార్టీలో నిరూపిస్తా నువ్వు రిజైన్ చేస్తావు నేను రిజైన్ చేయమంటా అన్నా రాలేదు రెస్పాన్స్ ఆధారం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అయితే ఒకవేళ కూకట్పల్లికి మాధవరం కృష్ణారావు ఏం చేశాడు అని చెప్తే టోటల్గా మీ అభివృద్ధి గురించి ఏం చెప్తారు నమస్తే వెల్కమ్ టు టీవీ టైం టాక్ ఇవాళ టైం టిటాక్లో మన గెస్ట్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తోంది మరి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు మరి కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలక్షన్స్లో ఎలాంటి పోటీని ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బోనంత్ ఎట్లా స్టార్ట్ అవుతుంది మీ డే మార్నింగ్ నుంచి నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పబ్లిక్లో కూర్చుంటాను పబ్లిక్ అప్పటికే వస్తారు మాక్సిమం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి వస్తారు నైన్ థర్టీ టెన్ వరకు పబ్లిక్స్ క్లోజ్ అయిపోతారు దాని తర్వాత ఇనాగ్రేషన్స్ అని అవన్నీ జనరల్గా పాదయాత్రలు అని లేకపోతే చెక్కింగ్స్ అని ప్రజలకు సంబంధించిన దాంతవరకు నేను ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు నేను కంప్లీట్ పబ్లిక్ ఉంటుంది అప్పటికే అన్నీ క్లోజ్ అయిపోతాయి మాక్సిమం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వెళ్దాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కూర్చోవడం ఏంటంటే వచ్చేటువంటి జనం ఉద్యోగాలకు వెళ్తారు పనులకు వెళ్తారు కూలి పనులకు వెళ్తారు నేను టెన్ ఓ క్లాక్ లేచిండనుకోండి వాడు వచ్చి కూర్చోవడం పాపం ప్రజలు కూర్చోవడం వల్ల వాళ్ళు ఉద్యోగం పోతుంది వాళ్ళు చేసుకున్న పని ఖరాబ్ అవుతుంది అని చెప్పి నేను ఆరు గంటలకు వేసుకొని తొమ్మిది గంటల కాలం వాళ్ళందరికీ ఉన్నటువంటి వాళ్ళన్న సమస్యలను పరిష్కరించి వాళ్ళు ఉద్యోగం పోయే విధానంగా ముందు నుంచి నేను ఉన్నటువంటి రాజకీయ చరిత్రలో ముప్పై సంవత్సరాల నుంచి ఆ సిస్టమ్ పెట్టుకున్నాను ప్రజలు కూడా నా కాన్షియస్ అలవాటు అయిపోయారు మా ఎమ్మెల్యే గారు మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఇంటికా ఉంటారు మార్నింగ్ పని చేసుకొని మళ్ళీ మనం ఉద్యోగం చేసుకోవచ్చు అన్నటువంటి ప్రజలు కూడా అందరికీ ఉంది హ్యాపీగా ఉన్నారు దాని విషయంలో ఓకే సో అందుకోసమని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి ఓకే ఫైన్ సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అంటే బీఆర్ఎస్గా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకొక నైన్ మంత్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఇన్ని ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు ఒకటి అంటే మీరు కూడా జర్నలిజంలో ఉన్నారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఎక్కడ లేవు మరి ముందు రాష్ట్రం సమీక్య రాష్ట్రం ఉన్నప్పుడు మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ లేక కరెంటు లేక ఇబ్బంది వల్ల ఇండస్ట్రీస్లు కూడా మన రాష్ట్రం వెళ్ళి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండే గతంలో ఇప్పుడు ఎనిమిదిన్నర సంవత్సరాల పట్టు కరెంటు సమస్య మన తెలంగాణలో ఎక్కడ లేదు ఆ రోజు ఏడు గంటల కరెంట్ ఇస్తా అంటే రైతులు చోట్లేశారు ఏడు గంటలు ఇస్తారా రైతు రైతుల కానీ ఈరోజు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తే ఇరవై నాలుగు గంటలు కరెంటు వద్దు మా పదహారు గంటలు ఇవ్వండి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అది ఒక చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఎందుకు ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితం ఇస్తున్నారు అని మీరంటారు కానీ ప్రతిపక్షాలు వీటిపైన ఎప్పుడు మిమ్మల్ని సవాళ్లు విసురుతూనే ఉంటుంది ఇప్పుడు నేను ప్రతిపక్షాల గురించి మాట్లాడడం తల్లి ప్రజలు చెప్పినటువంటి విశ్వాసం ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి మాటలు అంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడతారు తప్ప ప్రజల నుంచి ప్రజలు ఏమంటున్నారు ఇలా ఇరవై నాలుగు గంటలను పదహారు గంటల్లో కుదిరించి అడుగుతున్నారు అంటే ఇంతమంది ఏడు గంటలు తొమ్మిది గంటలు చేయమని పోరాడారు రోడ్ ఎక్కారు ధర్నాలు చేశారు మరి ఈరోజు పద ఇరవై నాలుగు గంటల కరెంట్ వద్దు మాకు పదహారు గంటలు ఇవ్వండి ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం వల్ల మాకు నీళ్ళు అంత వేధాలు ఇస్తున్నాయని చెప్పి పదహారు గంటలు ఇవ్వమని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అంటే ప్రజలు ఎక్కువ కాలం కోరుకుంటారు కానీ తక్కువ కాలం కోరుకుంటారు అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో రెండుసార్లు పంటలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మనం పోయినప్పుడు ఎప్పుడైనా చక్కగా నీళ్ళు పోతుండే సైడ్లో ఇరవై మొత్తం స్టేట్ అంతా కూడా సైడ్లో నీళ్ళు పోతుండే ఊర్ల పక్క నీళ్ళు పోతుండే పెద్ద పెద్ద కాలువలు ఉంటుండే అదే కాలువలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊర్లే గ్రామంలో ఈ రోజుల్లో నీళ్ళు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం వల్ల వాటర్ పెరిగింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ కుండపోసమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ ఎన్నో ప్రాజెక్టు కట్టడం వలన గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇలా ఇలా గ్రౌండ్ వాటర్ విరగడం వల్ల ఆ గ్రౌండ్లో వెళ్ళినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా బోర్లు ఆ రోజు వెయ్యి వెయ్యి ఫీలు వేసే బోర్లు ఇలా ఐదు వందల ఫీట్లకే నిలబడుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్లో ముందు సునాయాసంగా ఏ విధంగా గెలిచారు ముందు రెండు సార్లు ఇప్పుడు అట్లాంటి పరిస్థితులే ఉన్నాయా తల్లి ఇప్పుడు ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాడు లాస్ట్ ఇయర్ ఎనభై నాలుగు వచ్చాయి ఇంకా పది పెరిగితే తప్ప దగ్గవు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా గొప్పోళ్ళు ఇడ ఈ ప్రజలు ఎట్లా ఉంటారు అంటే ఇందిరాగాంధీ దేశంలోనే ఒక మహంకాళి అంటుండే అంత పెద్ద గొప్ప నాయకురాలు ఆమెంత గొప్ప నాయకురాలు నాకు తెలిసేమంటే అంత మంచి గొప్ప నాయకులన్నీ తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజున మెదక్ నిలబెడితే ఒడగొట్టారు ఇక్కడ ప్రధానమంత్రి వచ్చి నిలబడతా అంటే గెలిపియ్యాలి కదా కానీ ప్రజలు రజుల్లో మా హక్కు మాకు ఇక్కడ కావాలని చెప్పి ఆ రోజున ఇందిరాగాంధీ ఓడినటువంటి చరిత్ర ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా గొప్పలు చాలా ఆలోచన చేస్తారు ఎవరు మంచి పని చేస్తూ ఉన్నారు ఎవరు ఏ రకంగా చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు అన్ని వేస్తారు వస్తారు చూస్తారు పోతున్నారు తప్ప వస్తున్నారు నెలకోసారి ఒకటి మా ముఖ్యమంత్రి మీద గిట్ట భయం లేకపోతే ముఖ్యమంత్రి అనేటటువంటి రా కేంద్ర ప్రభుత్వానికి భయం లేకపోతే నెలకు ఒక ఐదారు మంది కేంద్ర మంత్రులు ఎందుకు తల్లి మీకు నిజంగా ప్రజల విశ్వాసం మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు రావాలి కేంద్రం నుంచి మీ నాయకుల మీద విశ్వాసం ప్రజలకు ఉంది కదా మరి ప్రధానమంత్రి నెలకోసారి ఎందుకు రావాలి కేంద్ర మంత్రులు నెలకోసారి ఎందుకు రావాలి మరి మీకు నిజంగా మీ పేరు మీద గెలిచేటప్పుడు మరి మీరు ఎందుకు నెలకొసారు సభలు పెట్టవల దిశగా రావడంలో తప్పేమో ప్రధానమంత్రి వదే ఎట్లు వస్తుంది తల్లి ప్రధానమంత్రి వదలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎలక్షన్ రా ఎలక్షన్ ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఎలక్షన్లు రావచ్చు కాదట్లేం ఆయన స్పీచ్ ఇవ్వచ్చు కానీ నెలకుసారి వస్తున్నట్టే మా ముఖ్యమంత్రి మీద భయం ఉందా లేదనేది వాళ్ళు ఆత్మపరిచారం చేసుకోవాలి ఓకే మరి మీరు ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ మరి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మొత్తం అందరు వెళ్ళి ఒక వ్యవస్థనే అక్కడ పెడుతూ ఉన్నారు మరి ఎందుకు వెళ్తూ ఉన్నారు కేంద్రంలో అంటే మేమంటే కేంద్రం పెద్ద పార్టీ మా చిన్న పార్టీ ఇలా కేంద్రం మన దూచి భయపడుతుంది మేము చేసుకున్న పని కేంద్రం ఏం చేయాలి విశ్వాసం ఉంది కదా నరేం లేని మా మీద ప్రజలు విశ్వాసం కోల్పోయేమంటున్నారు మీ మీద విశ్వాసం ఉంది విశ్వాసం ఉన్నప్పుడు ప్రజలు నిర్ణయం చేసినప్పుడు మీరు ఎందుకు రావాలి కేంద్రం నుంచి ఇక్కడ లోకల్ లీడర్ లేరు కదా మేమేది బయట నుంచి తెచ్చుకుంటలేదు కదా మాకు కూడా బయట మా కూడా సెంటర్లో మాకు ఆ పార్టీ పార్టీ ఉంది కదా మనం ఏం తెచ్చుకోలేము కదా ఎలక్షన్లో తీసుకొచ్చి స్పీచ్ చేయలేము కదా కాదు మీరు కూడా డెవలప్మెంట్ చూపించవచ్చు కదా అంతమంది నెలలు నెలల పాటు ఒక ప్లేస్కి వెళ్ళి ఉండాల్సిన అవసరం ఏముంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు ఇప్పుడు తల్లి మాకు మొన్న ఎలక్షన్ జరిగినాయి మా ఎమ్మెల్యే మహారాష్ట్ర రాష్ట్రం ఎమ్మెల్యేలు పోయినాం తప్ప అదే వందల మంది ఎమ్మెల్యేలు వెళ్ళాల్సిన పరిస్థితి ముందు అట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది అదే డెవలప్మెంట్ చూపించి మీరు ఓట్లు అడగవచ్చు డెవలప్మెంట్ చూపెట్టడానికి వెళ్ళాం ఈ తప్పుడు మాటలు ఈ అబద్ధం మాటలు ఈ అబద్ధం చెప్పినటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి చెప్పనీకే ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి చెప్పగలిగాం అంటున్నాము ఒక రాజ్యాంగ ప్రకారము ఈ రోజున భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ భారతదేశంలో హైదరాబాద్ ఎందుకు చూస్తున్నాయి అదే మరి గుజరాత్ని ఎందుకు చూస్తలేవు అదే మీ కర్ణాటక ఎందుకు చూస్తలేవు అదే మీ బక్కొన మహారాష్ట్ర ఎందుకు చూస్తలేవు హైదరాబాద్ మీరు టీఆర్ఎస్ వచ్చినాక హైదరాబాద్ని చూస్తున్నాయి మొదటి నుంచి హైదరాబాద్ని అన్ని అన్ని దేశాలు చూస్తున్నాయి కదా అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి కదా హైదరాబాద్ అనేటటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది దాని తర్వాత కేసీఆర్ నాయకత్వంలో డెవలప్మెంట్ అయింది ఇది ఫ్యాక్ట్ అప్పుడు అప్పుడు ఆయనకు సాధ్యమంత వరకు ఆయన ప్రయత్నం చేశాడు డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది తప్ప గత ఆ చంద్రబాబు మధ్యలో టీఆర్ఎస్ మధ్యలో పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎక్కడ రూపాయి డెవలప్ అవ్వాలి కృష్ణారావు గారు ఒక విషయం చెప్పండి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నాక అక్కడ పాలన అక్కడ సమస్యలపై పోరాడాల్సింది పోయి ఎక్కడ ఎలక్షన్స్ జరిగితే అక్కడ నెలలు నెలలు కొద్దీ అక్కడికి వెళ్ళి మొత్తం వ్యవస్థనే అక్కడ మీ గవర్నమెంట్ పెట్టడము ఇక్కడ సమస్యలు గాలి వదిలేసేయడము అంటే ఇది ఏ అంటే ఎటువైపు వెళ్తున్నాయి రాజకీయాలు ఎక్కడ కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అనేది మా మా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉద్యమంలో వాళ్ళు పనిచేసినప్పుడు కూడా కానీ అందరు ఎమ్మెల్యేలు వచ్చి పనిచేసారు రిజైన్ చేశారు తెలంగాణ రాష్ట్రం కొరకు శాసనసారి రిజైన్ చేసి వాళ్ళు పోటీ పడ్డారు వాళ్ళప్పుడు అప్పుడు నేను లేను కానీ వాళ్ళు పడ్డారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం దగ్గర పడ్డారు ఇంకా బంగారు తెలంగాణ వాళ్ళు ఇంకా సమాచారం చేయాలంటే మా తెలంగాణ దాంట్లో బయట వాళ్ళు వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం చేస్తారు కాబట్టి మనం అందరం పోయి మనకు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి మా ఎమ్మెల్యేలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు గెలిచి వచ్చాం మీరు చేస్తేనేమో ఎక్స్ప్లెయిన్ అదే సెంట్రల్ గవర్నమెంట్ వస్తారు వాళ్ళు ఎట్ల మా అక్కడ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులున్నారు కేంద్ర ఉన్నారు కేంద్రం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మంచి బలమైనటువంటి లీడర్లు ఉన్నారు మరి వాళ్ళు తిరగవచ్చు కదా వాళ్ళ మీద నమ్ముకం ఉంటే వాళ్ళు వస్తే తప్ప ఏంటి వాళ్ళు వాళ్ళు తప్పు ఆయన తప్పు వచ్చినప్పుడు ఏమన్నా ఇచ్చిపోండి మా హుజురాబాద్లో ఎలక్షన్ జరిగాయి వాడు ఇస్తామని చెప్పారు మరి ఏమైంది దుబ్బాకలు జరిగాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్నారు ఏమైంది నిజామాబాద్లో పో పసు పసుపు ఇస్తామ పసుపు రైతులకు ఇస్తామన్నారు ఏమైంది నేనంటే రావద్దనంటలేదు వచ్చిన మాకేం సాయం చేసిపోండి మా తెలంగాణ బిడ్డలు కాపాడుకోండి వచ్చి మా అబద్ధాలు చెప్పకండి వచ్చి సాయం చేయండి మీకు హక్కు ఉంటుంది సాయం చేసి హక్కు ఉంటుంది మీకు సాయం చేయకుండా వచ్చి మేము ఇది చేసినాం అది చేసినాం అన్ని మాయే మేమే చేసే పడికినా భారతదేశం బాగుపడ్డదనమాట కరెక్ట్ కాదంటారు అంటున్నాను నేను ప్రధానమంత్రి రావద్దు వాళ్ళు రావద్దని అనట్లేదు రండి మాకేమో సాయం చేయండి మాకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మా తెలంగాణ ప్రభుత్వం ప్రజల పైసలతో కట్టాం జాతీయ తీయండి మీకు దండం పెడతాం జాతీయ వదిస్తే మాకు కూడా మా ప్రజలకు చెప్పుకునే ఉంటుంది జాతీయ ఇచ్చి మేము జాతీయ చెప్పండి అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయో అది ఓన్లీ తెలంగాణ స్టేట్ చేసినవి సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి లక్ష రూపాయలు మన డబ్ లక్ష కోట్ల రూపాయలు మనం కడుతున్నామంటున్నా నేను ఉంటా రెండు లక్ష నలభై వేల కోట్లలో లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు వస్తున్నాయి రిటర్న్ ఇంకా లక్ష కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే మన డబ్బు ఉంటుంది మనకి ఇచ్చింది ఏం లేదు కావాలంటే ఈ రకంగానే కూడా విచారాన్ని చూసుకోండి అంటే నేను చెప్పడం కాదు ఒక విలేకరగా మేము చెప్పింది ఒకసారి చూసుకోండి మనం ఎంత కడుతున్నాము వాళ్ళు మనం ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నేషనల్ హైవే అనేది ఏ గవర్నమెంట్ అని ఏవలసిందే అది జనరల్ మనకు అక్క అది మన తెలంగాణకు హక్కు పర్సంటేజ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హక్కు ఎంత ఉంటుంది మనకు హక్కు ఉంటుంది మనకు ఫార్టీ ఎయిట్ ఉంటుంది వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ ఎంత ఉంటుంది అది తెలిసే మటుకు వాళ్ళకు వాళ్ళకి ఇస్తారు మనకు మనకిస్తారు కానీ మన హక్కు అనేది వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మన హక్కు కంపల్సరీ మన రాష్ట్రంలో ఒక్కో రాష్ట్రానికి ఎంత ఎంత ఇయ్యాలనేది అది కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్కి ఇస్తారు దాంట్లో ఒక్కో ఏర్లకు ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్ జరిగితే లక్ష కోట్లు డిక్లేర్ చేయొచ్చుండు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి మాకు లక్ష కోట్లు మీరు అడగండి మా ప్రజలు సంతోషపడతాం మాకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మాకు ఇవ్వండి మాకు ముప్పై లక్షల ఓట్లు ఉద్యోగాలు వస్తాయి కదా మాకు మా తెలంగాణ రాష్ట్రానికి యావరేజ్గా లెక్కేసుకుంటే రెండు కోట్లల్లో సమాచారాన్ని రెండు కోట్లు అన్నారు మరి ఒక్క కోటి లేదు ఆడపిల్లలకు జీ జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోండి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తామని ప్రధానమంత్రి పకటించు మరి ఏడు తల్లి మా పదిహేను లక్షల రూపాయలు మా ఆడపిల్లలకు ఒక్క రూపాయి లేదు ఎందుకు చెప్పారు మీరు రోజు చెప్పమన్నారు మీరు అబద్ధం మా మా మహిళలను మోసం చేసినట్టే కదా అందరూ ఓపెన్ చేసుకున్నారు మీద మాడి మీద మీద పిల్లలు అంతా పోయి ఓపెన్ చేసుకుని ఇక పదిహేను లక్షల రూపాయలు పదిహేను పైసలు రాలేవు ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళకు ఖర్చు అయినాయి ఓరికి ఆడిపిల్లలకు ఇది జరుగుతున్నది న్యాయం చేయమంటున్నాం మంచిగా చేయమంటున్నాం మీకు ఆశ మీ మంచి పని చేసుకొని ఆశీర్వాదిస్తారు ప్రజలు అబద్ధాలు ఆడితే మీకు మీ మాకైనా బుద్ధి చెప్తారు మీకైనా బుద్ధి చెప్తారు మేము అబుద్ధి చేసాం మా ఓట్లు అడుగుతాం రేపులో నిజంగా ప్రజలు మేము చేయలేమని నిర్ధారిస్తే ప్రజల నిర్ధారణ కట్టుబడి ఉంటాం వాళ్ళు డెవలప్మెంట్ చేయట్లేదు అభివృద్ధి అని బీఆర్ టీఆర్ఎస్ బిఆర్ఎస్గా మరి కేంద్ర రాజకీయాలకు వెళ్తుంది ఇప్పుడు రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టిన తర్వాత దేశంలో కావాలని అనుకున్నప్పుడు దేశ ప్రజలు ముఖ్యమంత్రిగా అడుగుతున్నప్పుడు చేస్తాం ప్రయత్నం చేస్తాం ఆ రోజు వాజ్పేయి గారు ఒకరే ఒకరు గెలిచారు ఆయన బ్రహ్మాండంగా స్థాపించాడు పార్టీని వాజ్పేయి గారి నాయకత్వంలో మంచి జరిగింది వాజ్పేయి గారు ఒక్కడే ఉన్నారు మరి ఒకడే ఉన్నాడు అని చెప్పి ఇలా ఇలా వాజపేయి లేకపోతే బీజేపీ లేదు కదా తల్లి ఆయన పుణ్యమే ఇలా బీజేపీ పార్టీ పెరిగింది మరి ఇలా ఒక్కడే కదా ఏం చేస్తాడని అనుకుంటే మరి ఆయన ఇలా దేశం మొత్తంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పద్దెనిమిది రాష్ట్రాలు బీజేపీ వచ్చిందంటే ఆయన పుణ్యమే ఆయన స్వితే కదా జరిగింది మరి ఇలా ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయన ఎట్లా గెలుస్తాం ఇందిరాగాంధీ అంటే మీకు తెలుసు ఎటువంటి పవర్ఫుల్ మేడం ఆమె దేశంలోనే గదగది ఆమె పేరు మాంకాల అందరూ ఆమె అంత పెద్ద గొప్ప పేరు చెప్తుండే హస్వంటోలు వాజ్పేయి మెచ్చుకున్నాడు హస్వన్ టోలు ఒక్కరు పోయి రెండు సార్లు వాళ్ళు ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ప్రయత్నం చేస్తాం దేశ ప్రజలు ఆశర్మిస్తే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు అలాంటి ఆదరణ మోడీకి కూడా దక్కుతుంది అని అంటే మీరేమంటారు చెప్పు చెప్పలేం కదా ప్రజలు నిర్ధారిస్తే అని చెప్పలేం కదా ఇప్పుడు మోడీ ఉన్నారు మోడీ మంచి పని చేయడానికి వన్ ఇయర్ ఉంది వాళ్ళ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ ఉన్న హాఫ్ ఇయర్ ఉంది మంచి పని చేయడానికి మంచి పేరు వస్తుంది సంతోషమే కదా మన భారతదేశం మంచి మోడీ గారు సంతోషపడదాం ఇంకా టైం మైనస్లు చేయమంటున్నాం చేయమంటున్నాం విమర్శన తెలంగాణలో సునాయాసంగా సీఎం కేసీఆర్ మూడోసారి ముచ్చటగా సీఎం అవుతారని మీరు అంటున్నారు కదా ముందున్న పరిస్థితులు ఎక్కడున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుంది జనసేన పోటీ చేస్తుంది అండ్ బీజేపీ బలపడుతోంది తెలంగాణలో సో ఓట్లన్నీ స్ప్లిట్ అవుతాయి ఇంకా మీ కూకట్పల్లి నియోజకవర్గంలో అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే వచ్చి ఉన్న ఏపీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తుంది జనసేన పోటీ చేస్తుంది ఆబ్వియస్లీ స్ప్లిట్ అవుతాయి కదా ఇంకా ముందున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీ అందరికి కానీ అదే ఉంటుంది ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం సంబంధించిన వాళ్ళందరూ ఏకమైన నా నిలబడ్డారు నేను టీడీపీలో ఉన్నప్పుడు నలభై రెండు వేలతో గెలిచాను వేసి మొత్తం కలిసి ఒకటే ఆంధ్రప్రాంత ప్రజలందరూ కృష్ణారావుకి ఏరు మాకేస్తాను అనుకున్నారు నలభై నాలుగు వేలతో గెలిచాను నేను వెంటి రామారావు గారు మనవరాలు తీసుకొస్తే ప్రజలు నిర్ణయిస్తారు తల్లి నువ్వు నేను ఎంత మాట్లాడుకున్నా ఎంత స్పీచ్ అప్పుడున్న పరిస్థితులు లేవు కదా ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు ఇంకా బలంగా ఉంది ఇప్పుడు మంచిగా అయింది మీరు చేసిన డెవలప్మెంట్ డెవలప్ రెండు మీరు వచ్చినప్పుడు చేసిన డెవలప్మెంట్ చెప్పుకుంటారు ఇప్పుడు నేను ప్రజలకు డెవలప్మెంట్ చూపెట్టాను నేను ఎవరో విమర్శించారో ఎవరు అన్నిటికన్నా చేశాను అంటే రోజు రోజు పెరుగుతుండే సమస్యలు నేను ఐదేళ్ళ కింద ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నా సమస్యలు ఇప్పుడు కొత్త సమస్యలు పుట్టాయి అప్పుడు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అయిపోయింది ఓ బల్నార్ బ్రిడ్జ్ కట్టాను జేఎన్టీ బ్రిడ్జ్ కట్టాను అదేవిధంగా ఖైతాపూర్ బ్రిడ్జ్ వేసాం అండర్ పాస్ వేసాం అంటే ఎక్కడికైతే ప్రజలకు సమస్యలు పార్కులు చేస్తూ ఉన్నాం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలు అడుగుతున్న సమస్యలు చేస్తున్నాం కానీ ట్రాఫిక్ సమస్య ఏవి ఎక్కువైతాయి ఎందుకంటే బిల్డింగ్స్ మీరు ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే ఇవాళ బిల్డింగ్స్ ఒక సంవత్సరానికి కొన్ని లక్షల ఎసెప్ట్ పెరుగుతుంది మీరు చూస్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్ కడితే ఒకసారి రెండు వందల ఫ్లాట్లు రెండు వందల కుటుంబాలు దానిలో నీళ్ళు ఇవ్వాలి అలా డ్రైనేజ్ వ్యవస్థ చూడాలి రోడ్లు ఇవ్వాలి ఇవన్నీ సంవత్సరానికి కుగ్గడపల్లి కాన్షన్స్ కానీ సేర్లింగపల్లి కొత్తలపల్లి హైదరాబాద్ చుట్టుపక్కల పదిపైన కాన్సెన్స్లలో సంవత్సరానికి యాభై వేల మంది వస్తుంటారు పోతుంటారు కుటుంబాలు కొనుక్కుంటుంటారు డెవలప్మెంట్ రోజు రోజుకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయినా సర్దిద్దు కొనిపోతూ ఉన్నాం కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తూ ఉన్నాడు చేస్తూ పోతా ఉన్నాం నేను చేసిన పని బదుల ప్రజలు లేదు ఇష్టారావు వారు చేసింది పని బాగా చేయలేరు విశ్వాసం లేదని వాళ్ళు నిర్ధారించుకుంటే నేను ప్రజల మాటకును శ్రీ సావించవలసిందిస్తాను ఓకే ఒప్పుకుంటాం మీరు ఇక్కడికి వచ్చాక ఎమ్మెల్యే అయ్యాక వందల సంవత్సరాల ఏళ్ళ నాటి దేవాలయాలు మీరు పునర్నిర్మించారు దేవాలయాల నిర్మాణంలో మీరు భాగస్వామ్యం అయ్యారు చాలా డెవ ఆ డెవలప్మెంట్ పరంగా మీరు ముందున్నారు బట్ వాట్ అబౌట్ రెయి సీజన్ ఇన్ కూకట్పల్లి వర్షాకాలం వచ్చిందంటే కూకట్పల్లి అనే ఏరియాకి సంబంధించి మీడియాలో వార్తలు ఎందుకు వస్తున్నాయి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు గుంతల రోడ్లు కావచ్చు నీళ్లు ఆగిపోవడం కావచ్చు చెరువులు నిండిపోవడం కావచ్చు కుక్కడపల్లి అంటే బాగినార్ నాది కాదు బాగినార్లో కుక్కడపల్లి అంటారు బాచుపల్లి కుడుపల్లి అంటారు ఇవన్నీ అవి కావు నా దగ్గర ఒకటే ఒక దగ్గర బేగంపేటలో ఎప్పుడు మునిపోతు తల్లి ఏగ బేగంపేట అని బెంగపేట స్కూల్ ఉంది కదా బెంగంపేట స్కూల్ దాని ఆపోజిట్ ప్రకాష్ నగర్ అనేది మునిపోతాయి ఎందుకు మునిగిపోతాయి అంటే ఈ చుట్టుపక్కల నుంచి నూట యాభై చెరువుల నీళ్ళు కుక్కడిపల్లి నాలల పడి వై వినాయక సాగర్కి నీళ్ళు రివర్స్ కొట్టి ప్రకాష్ నగర్ అక్కడ నుండి బొమ్మన వాడి కొన్ని కాలనీలు మాకు నా కాంచ సంబంధించినవి వస్తే అక్కడ దగ్గర నీళ్ళు వస్తాయి గతంలో మొత్తం ఒక టెన్ ఫీట్ వరకు నీళ్ళు ఉండేవి ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త టూ ఫీట్ త్రీ ఫీట్ వరకు వచ్చాయి ఒకటి పనిచేసా నలభై ఐదు కోట్లు సాయంత్రం సంసాం కేటీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు నేను కన్సల్ట్ కమాండ్ ఉంటుంది డివిజను చేశాం ఎక్కడ కూడా కుక్కడిపల్లిలో మునిగిపోయినాయి చాలా తక్కువ ఉంటుంది తల్లి చాలా తక్కువ ఉంటుంది అవి మన బోనపల్లిలో కూడా పక్క ఉన్న నుంచి కానీ మల్కాజ్గిరి నుంచి నీళ్ళు వచ్చి కొన్ని రెండు మూడు ఏరియాల్లో నీళ్ళు వస్తే దాన్ని కూడా మొన్న ఫార్టీ ఫైవ్ క్రోడ్ సాయం చేసి వర్క్ నడుస్తుంది ఏమీ ఇది ప్రాబ్లం లేదు చాలా మందికి ఏంటంటే కుక్కడిపల్లి పేరు అనగానే బీహెచ్ఎల్ యువత మియాపూర్ కూడా అని రాస్తారు మీ టీవీలల్లో ఇవాళ ఎలా మొవడా కుక్కడి పిల్లలు రాస్తారు నువ్వు చెప్పి ప్రగతి నగరు కుక్కడ పే కుతలపూర్కి వస్తుంది ఇప్పుడు చెప్పి భాగ్యనగర్ భాగ్యనగరు శ్రీలింగంపల్లికి వస్తుంది నాది కేపిఎదీ కాలనీ నుంచి ఈ ఏరియా వస్తుంది నా ఇప్పటికే నాలలు తొమ్మిది ఎస్టీపీలు వేస్తూ ఉన్నాం తొమ్మిది చర్లకు ఎస్టీపీలు పెట్టేసి నాలలు కడతా ఉన్నాం మూడు వందల ఇరవై ఐదు కోట్లతో వర్కులు నడుస్తూ ఉన్నాయి పద్దెనిమిది నెలలలో కంప్లీట్ అయిపోతాయి అయితే ఇప్పుడు మీ ఒక రాజకీయ నాయకుడిగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు మీరు అంటే ఒక మృదు స్వభావిగా కనిపిస్తూ ఉంటారు ఇట్లా ఫైరింగ్గా మాట్లాడినట్టు కనిపించదు రాజకీయాలు సో ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నిలదొక్కుని ఇట్లా మాట్లాడుతూ ఇలాంటి స్వభావంతో ముందుకెళ్ళడం ఎట్లా సాధ్యమవుతోంది ఇప్పుడు నేను ఎనభై ఎనభై మూడులో నేను పార్టీకి జాయిన్ అయ్యాను నైన్టీన్ ఇయర్స్కి నేను పార్టీలకు వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను అన్న జాయిన్ అయ్యాను ఎనభై ఆరు నుంచి కీలక పాత్ర వహించాను ఎనభై ఆరులో నేను ఆలవైన ఎంప్లాయీగా పనిచేశాను ఎనభై ఆరు నుంచి నాకు టీడీపీలో ఒక డివిజన్ పార్టీ అధ్యక్షునిగా వార్డు అధ్యక్షునిగా ఇచ్చారు టీడీపీలో యాక్టివ్ అయిపోయాను నేను టీడీపీలో యాక్టివ్ అయిపోయినా ఈ ఈ ఆరు గంటల లేవాలనేది ఎందుకు నాకు వచ్చింది థాట్ అంటే నేను కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాడిని పోయినప్పుడు పదకొండు పన్నెండు గంటలకు దిగుతుండే ఎమ్మెల్యే ఓకే నేను పోయి కూర్చున్నప్పుడు బజారు వస్తుండే బాధపడుతుంటే మీ తిరుగుతుంటే ఎప్పుడు దిగుతాడు ఇంకా ఎప్పుడు దిగుతాడు ఇంకెప్పుడు దిగుతాడని పదకొండు గంటల దాకా పొద్దున్న ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కూర్చుంటాడు పదకొండు దాకా ఎమ్మెల్యే కింద దిగకపోతుండే మేమందరం కూర్చున్నాం అందరం బాధపడుతుంటాం ఎమ్మెల్యే ఏంటి ఇంతసేపు పైన కూర్చుంటాడు దిగవచ్చు కదా రెండు నిమిషాలు మాట్లాడు పంపవచ్చు కదా మేము వెళ్ళిపోతాం కదా మాకు పనులు ఉన్నాయి అనే బాధ పడుతుండే వాళ్ళు అవి బాగా నాకు చూశాను చూసి ఎందుకు ఈ కష్టం రావాలి నేను గిట్ట ఎమ్మెల్యే అయితే ఆ రోజు అనుకున్న సమస్య నేను గిట్ట ప్రజల్లో ఏదైనా మంచి పొజిషన్ తీసుకుంటే మాత్రం ఈ రకంగా ఉండ నేను ఆరు గంటలు కూర్చుందామని ఆ రోజు నిర్ణయం తీసుకున్న ఎనభై తొంభై తొమ్మిదిలో నేను కౌన్సిలర్గా పోటీ గెలిచాను ఐదన్నగర్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కానీ పాలక పక్షంలో ఉన్నప్పుడు కానీ ఆరు గంటల లేదు కూర్చోవడం ప్రజలకు అందుబాటు ఉండాలనే కోరిక ఏంటంటే ఎమ్మెల్యే అయినట్టు ఖచ్చితంగా ఆరు గంటల ప్రజలు వస్తే ప్రజలు పని చేసి పంపిస్తే వాడు ఉద్యోగమో లేకపోతే ఏమైనా బిజినెస్ చేసుకుంటాడు లేకపోతే కూలి పని చేసుకుంటారు కూలి పని చేసుకుంటారు తప్ప వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం ఇంట్లో కూర్చొని టిఫిన్ చేసుకుంటా పేపర్ చదువుకుంటా మనమన్నతో ఆడుకుంటా పిల్లలతో ఆడుకోవడం అవసరమా కావాలంటే తొమ్మిది గంటలకు ఇంట్లో గంట సేపు పిల్లలతో గడుపుతాం లేకపోతే ఈవెనింగ్ గంట సేపు గడుపుతా తప్ప ప్రజలను ఎట్టి పనులు ఎప్పుడూ పంపించాలి ప్రజల సమాజం పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆ తొమ్మిది గంటల లోపల ఆఫీసర్స్ కూడా ఆల్ డిపార్ట్మెంట్ కూడా అందరూ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల నా ఫోన్ వస్తుందని అన్ని వాళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు నా కాన్షియస్లో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు కూడా టెన్ థర్టీ తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ హైఆర్ ఆఫీసర్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయిపోతుంది ఆ రకంగా ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎంబడి తిరిగినప్పుడు కానీ ఎంపీ ఎంబడి తిరిగినప్పుడు మినిస్టర్లు ఎంబడి తిరిగినప్పుడు ఈ బాధలు ప్రజలు అనుభవించరు కాబట్టి ఆ బాధలు నేను కళ్ళాలో చూశాను కాబట్టి వాళ్ళకు ఆ ఇబ్బంది జరగకుండా కూర్చోదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఒక రాజకీయ నాయకుడిగా ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఇప్పుడు తల్లి ఒక ఆరోపణలు ఎట్టు ఉంటాయి నేను వచ్చి పలానోలు దొంగ అంటాము దొంగ అంటే ఆధారాలు ఉండాలి నిజంగా పలానా ఆధారాలు పలానా దొంగ అని చెప్పేస్తే దానిని రెస్పాన్స్ అయిననుకోండి ఇవి వాడోటని నేనోటని నాకు ఏం తల్లి అతను నిజంగా నిర్ధారించిండనుకోని అనుకోని కోర్టు ఉంది మీ అసంట ఎలక్ట్రా మీడియా ఉంది కూర్చోబెట్టి అయ్యో ఆక్ష్యాలు ఉన్నాయి కృష్ణారావు గారు ఒక కబ్జ పెట్టాడు ఇక ఆధారాలు ఇవి ఇవి చూపెట్టండి నిర్ధారించండి అనుకోని అప్పుడు నేను మీకు జవాబు చెప్పగలను ఇక నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు దొంగ అని కూడా కూర్చుంటే ప్రజల సమస్య ఇచ్చింది పరిష్కరించడానికి నువ్వు దొంగ అని చెప్పి పరిష్కరించే ప్రయత్నం చేస్తా వ్యక్తిగతం గురించి అది కూడా ఏంటి నాలుగేళ్ళు వదిలిపెడతారు ప్రతిపక్షాలు ఎప్పుడు గుర్తుంచుకోరు మీరు రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు కరెక్ట్ ఎలక్షన్ వన్ ఇయర్ స్టార్ట్ చేస్తారు ఇక అప్పుడు ఇక ఆ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం ఇక వన్ ఇయర్ ఎలక్షన్ ఇది కరెక్ట్గా అంటాను ప్రతిపక్షంలో చాలా కీలక పాత్ర వంచటోడే రేపు లీడర్ అవుతాడు పాలకపక్షంలో ఎట్లయినా పని చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నవాడు చాలా కీలక పాత్ర నాలుగేళ్ళు వదిలిపెట్టి ఐదు ఏళ్ళు ఎలక్షన్కి ఆరు నేను ఉన్నప్పుడు వచ్చి ఇక ఇక అది అది కృష్ణారావు ఎట్లా చేస్తున్నాడు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఈ పార్టీ ఇట్లా చేస్తుందని చెప్పుకుంటే ప్రజలు నమ్మ స్థితిలో ఉన్నారు ప్రజలు మన లాక్డౌన్ వచ్చింది మీకు తెలుసు లాక్డౌన్ వచ్చాము ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు దేశంలో ఓరల్లలో కూడా ఎవరు ఏం చేయలేం దాని ఏ పార్టీ కూడా మనం ఏం చేయలేం పెద్ద సమస్య వచ్చింది ఆ టైంలో నేను బయట ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చాం పప్పులు ఇచ్చాం పక్క నియోజకవర్గంలో కూడా ఇచ్చారు అరకెపూడి గాంధీ నియోజకవర్గంలో అక్కడ అక్కడ గెలిచాను కాబట్టి ఆ ఏరియా నాకు అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఇచ్చా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అరకెపూడి గాంధీతో సంబంధాలు మీకు నాకు రాలేదు మా ఇద్దరు ఇప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఏం లేదు తల్లి అది కాన్షియస్ కాన్షియస్ పక్క పక్క ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఒక పార్టీలో అనుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి దానికి వేరే రకంగా చూపెడితే మేము మా మధ్యలో ఇద్దరి మధ్యలో కానీ మాకు ఉన్నటువంటి సమస్యలు మాకు ఏముంటాయి అందరు ఇద్దరు పనిచేసి ఇద్దరు టీడీపీలో పనిచేసిన వాళ్ళు అందరం కూడా ఆ సంబంధాలను ప్రాబ్లం ఒకటే పార్టీలో ఉన్నాం వేరే పార్టీలు ఉంటే గ్యాప్ పెరుగుతుండేదేమో కానీ ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి కలిసి ఉన్నాం ప్రాబ్లం ఫస్ట్ నుంచి కూడా ఒకటే పార్టీలో ఉన్నారు ఫస్ట్ ఫస్ట్లో అప్పటి నుంచి మీ గొడవలు ఉండనే ఉన్నాయి మా ఇద్దరు మధ్యలో ఎప్పుడు గొడవలు లేవు ఆయన నేను ఎనభై నుంచి పార్టీలో ఉన్నాను నేను ముందు నుంచి నేను రాజకీయంలో ఉన్నాను టీడీపీలో కీలక పాత్ర వహించి ఎదిరిగాను నేను ఎంటర్ మార్పు తిరిగాను నేను భారతం తిరిగాను ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను టీడీపీ కీలక పాత్ర వహించాను ఎట్లా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ రాజకీయ ప్రస్థానం థర్టీ ఇయర్స్ దాటిపోయాయి రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ రాజకీయ ప్రస్థానం కావచ్చు ఆర్థికంగా మీ ఎదుగుదల కావచ్చు ఇవాళ మీకు ఉన్న పేరు పలుకుబడి కావచ్చు ఎట్లా అనిపిస్తుంది నేను ఎమ్మెల్యేతోనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ పాయింట్ నేను యాక్చువల్గా కౌన్సిలర్ ఏదని ఎక్స్పెక్ట్ చేశాను నాకు కోరికనే కౌన్సిలర్ ఉండే నాకు యాక్చువల్గా నాకు చాలాసార్లు ట్రై చేశారు నేను నిలబడదాం అనుకున్నాను నా సరే ఆర్థిక పరిస్థితి బాగాలేకనో ఏ లేకనో కొన్ని పెట్టలేకపోతే కొన్నిసార్లు నేను నిలబడలేకపోయాను ఒకసారి నైంటీ నైన్లో చంద్రబాబు నాయుడు గారు విజయరామారావు గారు మంత్రి ఉండే ఇక్కడ నాకు నైన్టీ నైన్లో అవకాశం ఇచ్చాడు ఇస్తే నేను గెలిచాను గెలిచినాక అప్పుడు ఇక్కడ బీసీ అయింది ఇక్కడ చైర్మన్ అప్పుడు నాకు వైస్ చైర్మన్ ఇచ్చారు మా కుడిపెల్లి కాన్ఫరెన్స్లో వైస్ చైర్మన్ ఇచ్చారు వైస్ చైర్మన్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను విజయరామారావు గారి తర్వాత ఇక కంటిన్యూగా నడిచింది తొంభై తొమ్మిది దాకా మాకు రామచంద్రరావు గారు మా పెద్దనాన్న ఉండే ఎనభై మూడులో ఆయన మినిస్టర్ అండి ఆయన ఆయన కింద కింద పనిచేశాను తర్వాత టీడీపీని ఎమ్మెల్ ఉన్నాను నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఆరు దాకా మున్సిపాలిటీ ప్రెసిడెంట్ చేశాను తొమ్మిది సార్ హైదరాబాద్ నగరంలో తొమ్మిది సార్లు ప్రెసిడెంట్ చేసింది ఏకైక వ్యక్తిని నేను మున్సిపాలిటీ ప్రెసిడెంట్ టీడీపీలో అందరూ రెండు సార్లు మున్సిసార్లు చేసిన తప్ప తొమ్మిది సార్లు కంటిన్యూ చేశాను మాకు మా పెద్దనాన్న రామచంద్రరావు గారు ఆశీర్వాదం ఉండేప్పుడు ఆయనతో నేను చేశాను దాని తర్వాత విజయరామగారావు గారు వచ్చారు విజయరామారావు గెలిచారు గెలిపించిందంటే కీలక పాత్ర వేయించాను పి జనార్దన్ ఓడగొట్లిందంటే కీలక పాత్ర వేయించాను పీ జనార్దనే ఓడిపోవడం కారణం కూడా నేనే ఆ రోజుల్లో ఎందుకంటే పదిహేను వేల మెజార్టీ కుటుడుపల్లికి మున్సిపాలిటీలు వచ్చింది మున్సిపాలిటీ అందరూ అప్పుడు పదివేలతో గారు గెలిచారు దాంతో నేను స్టార్ట్ అయ్యాను దాంతో పది సంవత్సరాలు మళ్ళా అధికారం పోయింది దాని తర్వాత పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో పచ్చదండు అని ఏర్పాటు చేసుకొని ఆయన పాదయాత్రలు ఆయన ఎంబడి తిరుగుకుంటూ పదిహేను సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు ఎంబడి తిరిగాను ఒక టైంలో టూ థౌజండ్ నైన్లో నాకు టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు బాబుగారు పిలిచి టికెట్ ఇస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీడీపీ అలయన్స్ ఉండే అలయన్స్ ఉన్నప్పుడు అలయన్స్లో నాది టీఆర్ఎస్ తీసుకున్నది ఇక్కడ నేను నన్ను విడ్రా చేయించాను నేను నామినేషన్ వేసినాక గారు పిలిచి వద్దులే మేము టీఆర్ఎస్కి ఇచ్చేసాము మనం ఎందుకు కలిసిపోతున్నాం కదంటే అప్పుడు నేను విడ్రా చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ నేను మళ్ళీ పది సంవత్సరాలు ప్రతిపక్షాల నుండి చంద్రబాబు నాయుడు గారు ఎంబడి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు పిలిచి తననే నన్ను ఈరోజు ఎమ్మెల్యే చేసిన దాంట్లో ఆ ఎమ్మెల్యే ఆయన పుణ్యమే నేను ఎమ్మెల్యే అయ్యాను మొట్టమొదటిసారిగా సో ఈ అంటే మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్థాయి నుంచి ఒక చిన్న 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 కాంట్రాక్ట్స్ చేసుకునే కృష్ణారావు ఇవాళ ఈ స్థాయికి ఎదిగారు అనే కామెంట్పై మీ విశ్లేషణ అదృష్టం వస్తా తల్లి అమ్ముకున్నాడు ప్రధానమంత్రి అని నేను ఏం చేయమంటావు తల్లిని నాకు జవాబు ఏంటి అదృష్టం భగవంతుడు రాజిచ్చిన తల్లిదండ్రులు రాజినటువంటి అదృష్టం ఏం చేయలేం మేము ప్రధానమంత్రి గారు పోతుడు ఆయన అనుకున్నాడా ప్రధానమంత్రి అవుతున్నాయని ఇప్పుడు నేను కూడా నా ముందు పోతుంటే నేను కూడా ఏంటో నా స్థాయి ఏంది నేనేది ఇలా ఇంత పెద్దోని అయిపోయినా అని అనుకుంటా ఒక్కోసారి కానీ ప్రజల్లో దీవెనలు ఇచ్చినాక అంత పెద్దోని చేసింది నా ప్రజలు కుటుంబాలు ప్రజలు కానీ ఆర్థికంగా ప్రధాని ఏమి ఆయనకి ఆయనకంటే సొంతంగా ఆస్తులు అవి ఇవి ఏం లేవు కదా అట్లా ఎట్లా కంపేర్ చేసుకుంటాం మేము ఆర్థికంగా ఏం లేదా తల్లి మాకు ఆర్థికంగా మా మా కుక్కడిపల్లిలో మాకు కూడా ముప్పై నలభై ఎకరాలు ల్యాండ్ ఉండే ఇలా మేము ఉంచుకుని ఉంటే మాకు వందల కోట్లు కదా మేము బయట నుంచి వచ్చేలాం కాదా మా ప్రాపర్ పల్లె నేను అమ్మ నమ్ముకొని కొనుక్కొని నిప్పు లేనిదే పొగ రాదంటారు మరి బండి సంజయ్ మొన్న చెరువుల కబ్జా అని నాళాల కబ్జాని మీ మీద ఆరోపణలు చేయడం జరిగింది అలాంటి ఆరోపణలు ఎందుకు పుడుతున్నాయి అక్కడ నిప్పులు ఏంది ఏమైనా ఏదైనా నేను ఎందుకు చెప్పాను బండి సంజయ్ గారు చెప్పారు అన్న నాకన్నా చిన్నోడు నువ్వు నువ్వు యాభై మూడు సంవత్సరాలు నేను యాభై మూడు సంవత్సరాలు నువ్వు కూడిపే చెప్పావు స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు బాలారు వేలో కూడా నాకు నిర్ధారించి నేను రిజైన్ చేస్తానని అని చెప్పాను నేను అడిగే నువ్వు ఈడ కూడిపేలో స్టార్ట్ చేశావు బానార్ వైకి రేపు పడుతుంది ఏ ఒక్క నిరూపించు నేను నీ పార్టీలో నిరూపిస్తా మరి నువ్వు రిజైన్ చేస్తావా నేను రిజైన్ చేయమంటావు అన్న రాలేదు రెస్పాన్స్ నేను అనేది అదే తల్లి ఇప్పుడు ఓ ఒకరి మేము లేచి ఇక పాలన టీవీ మంచిది కాదు అంటే మంచిదో లేదనేది నిర్ధారించాలని వద్దు తల్లి నువ్వు నిర్ధారించు ఇంకోటి రాజకీయంలో ఈ పని మంచి లేదు ఈ రోడ్డు బాగాలేదు చూపెట్టండి చేస్తాం కబ్జా మనమే పెట్టి ఇంకొని కబ్జా అనుకుంటే విచారం జరిపించండి మీ టీవీ విచారం జరిపించండి ఎలాంటి ఆధారాలు లేకుండానే ఊరికే ఎలక్షన్ ఏమంటు ఆధారాలు టీవీ నీ టీవీకే ఉపయోగతీయాలా మా తొమ్మిది చర్లమే విచారణ జరిపించు నేను మీకే చెప్తున్నా ఎవరో మీరు దగ్గర యాక్టివేట్ యాక్టివేట్కోవచ్చు కోర్టుకు వెళ్ళొచ్చు మీరు ఏ రకంగా తీసుకోవచ్చు ఉత్తర ఆధారాలు ఇప్పుడు నేను పోయి బండి సంజయ్ మంచోడు కానీ చెప్తే న్యాయం అవుతుందా ఆయన కూడా కష్టపడి పైకి వచ్చాడు ఆయన మీద అబణ లేచింది అనుకో మంచోడో కాదని అది కరెక్టా ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ స్థాయి లీడరు ఒక ఎమ్మెల్యే మీద స్థాయి ఇచ్చినప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఆధారాలతో నేయాలి ఎవరో పక్కకు వచ్చి నేను పనికిరాని వచ్చి చిట్టి చిట్టు చదువు చేయడం కరెక్ట్ కాదు ఆయన కానీ నేను కానీ ఎవడైనా సరే ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు డెవలప్ చేస్తుంది ఏకైక కృష్ణారావు కూడా చర్యలంతా వాళ్ళ అన్యాయం అయిపోతుంటే ఎస్టీపీలు మూడు వందల ఇరవై కోట్లు పెట్టి ఎస్టీపీలు గడిపిస్తున్నాం అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు చెరువులు ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇప్పుడు అంతే ఉన్నాయా కొన్ని చర్యలలో ఇప్పుడు రాజీవ్ గాంధీ అని చెరువు ఉంది మై సమాచారం అది రాజీవ్ గాంధీ పేరు ఎవరి పేరు తల్లి నా పేరు కాదు కదా నలభై సంవత్సరాల కింద ఉన్నాయి అవి ఇప్పుడు అది ఈమంటే తీయగలుగుతాను అతను అవుతుందా నలభై సంవత్సరాలు కట్టిన నిరుపేదలు ఇళ్లను ఇక అది ఈమంటే అవుతుందా మీరు చెప్పండి కొన్ని చిల్లల్లో గతంలో నలభై యాభై ఏళ్ళ కింద పది పదిహేను ఎకరాలలో కబ్జాలు పెట్టుకున్నారు నిరుపేద నిరుపేదలా కబ్జా పెట్టుకుంది రాజకీయ నాయకుల నేను రాజీవ్ గాంధీ అని పేరు నా తాత పేరు కాదు కదా తల్లి మా ఫాదర్ పేరు కాదు కదా మై సమస్య ఉంది అలా ఉంది ఇంకోటి పట్టాలండి అది గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఉన్నది ఇప్పుడు పట్ట ల్యాండ్లలో వాళ్ళు నవాబు పంపుకున్న కట్టుకున్నారు ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఇప్పుడు గతంలో నలభై ఏళ్ళ కింద కొన్ని కొన్ని చర్లల్లో ఒక పది ఇండ్లు పదిహేనులు ఉన్నాయి ఇలా భోయిన్ చెల్లెల్లో బోయిన పిల్లల్లో చెరువు ఉంది చిన్న చెరువు ఉంది అందులో పది పది ఏళ్ళు ఎస్సీలు కట్టుకున్నారు నలభై ఏళ్ళకి కట్టుకున్నారు ఇప్పుడు సర్వే చేస్తే అవి వస్తున్నాయి ఇప్పుడు నేను తీయలేని పరిస్థితి అది నేను మీద ప్రజలను దీపానిప్పుడు నేను నా ఆయాంలో కడితేనేమో తీయగలను ఆయాంలో కట్టారు ఇప్పుడు నిరుపేదలు కట్టినప్పుడు నేను పోయి గొలు కొట్టడం నాకు నాకు నచ్చుతుంది కోర్టు ఉంది కోర్టులో చూసుకోవాలంటే మీ పార్టీ మన మీ పార్టీ నుంచి మల్లారెడ్డికి సంబంధించి ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు అది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లో అక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మీడియా ముందుకు రావడం జరిగింది మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు సో ఐదు మందిలో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు అవంతా ఓకే అయిపోయిందా అంటే మల్లారెడ్డి గారు అంటే వ్యక్తి ఆయన జిల్లా మంత్రి మేము ఐదు మందిని కూర్చొని మాకు పోస్టులు వస్తాయి జిల్లా పోస్టులు ఉంటాయి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అని లేకపోతే గంధాలయ చైర్మన్ అని ఫుడ్ కమిటీ చైర్మన్ అని జిల్లాకు సంబంధించిన చైర్మన్లు ఉంటాయి అవి అది ఒక ఐదు వస్తే తలా ఒకటి ఇవ్వాలి వాస్తవం న్యాయంగా కూడ్పెల్ కోటి చెల్లింగపల్లి కోటి కొత్తులపూర్ కోటి ఎల్బినార్ కోటి ఉప్పల్ కోటి ఇవ్వాలి అతనేం చేసాడు ఉన్నాయని అతనే చేసుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఆయన చేసుకుంటాడు తలుగుతున్నారు కాబట్టి దాని గురించి కూర్చొని మా దశాన్ని చెప్పాలనుకున్నాం దాన్ని కూర్చుంటే ఎవరో ఎలక్ట్రా మీడియా ఆయన్ని ఇన్ఫర్మేషన్ మీడియా చెప్పాడు చెప్పాడు దాంట్లో మేము పార్టీకి డ్యామేజ్ చేయాలని కానీ పార్టీకి చేయాలని కానీ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో అది జరిగింది అది మంత్రిగారు చేస్తున్నటువంటి ఆ రకమైనటువంటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాడు మాకు బాధ కలిగింది ఐదు మందికి అది ఇష్టాన్ని చెప్పాము మీరు చెప్పండి ఇప్పుడు ఒక జిల్లాకు ఉన్నప్పుడు జిల్లాలో ఐదు పోస్టులు వచ్చినప్పుడు కాన్షియస్ ఒకటి ఇస్తే కార్యకర్తలు కూడా ఉన్నారు కదా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ముంద నుంచి తెలంగాణ రాష్ట్రం పోరా వాళ్ళు అందరికీ మనం అడిగాము నువ్వు ఒక్కడే వేసుకుంటూ పోతుంటే కరెక్ట్ కదని చెప్పి దాని మీద మేము కూర్చుని మాట్లాడుతున్నాం కాదు కదా మేము వేరే పాటలో కూర్చోలేం కదా మా ఇంట్లో మా హనుమంతరావు గారు మేము అందరం కలిసి ఒకటే జిల్లా వాళ్ళం అధిష్టానాన్ని ధిక్కించి బయటికి వచ్చి ఇప్పుడు అంతర్గతంగా ఏమైనా ఉంటే లోపల లోపల మీటింగ్లు పెట్టి మాట్లాడుకుంటారు కానీ మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు మేము రాలేము ఐదు మంది కూర్చోని మా అన్నగారి కొడుకు కొట్టిండు మా అన్న మైనపల్లి హనుమంతరావు మా కజిన్ వాళ్ళ మనమడి కొట్టిండు ఇరవై ఒక్క దినం పోలేమో ఢిల్లీకి వెళ్ళారు వీళ్ళందరూ నేను ఒక్క నిన్ను కానీ అందరు వెళ్ళారు దాని గురించి ఏం చేశాడు ఆ టిఫిన్కి రమ్మన్నాడు అందరిని పోయినప్పుడు ఐదు అట్లా ఇట్లా మాట్లాడుకుందాం మనం ఎలక్ట్రాక్ మీడియా బయటకు వచ్చింది మేము ఎలక్ట్రా మీడియాతో మేము మాట్లాడకపోతే ఏమని చెప్తారు తల్లి వేరే రకంగా మాట్లాడకపోతారా ఎలక్ట్రాక్ మీడియా మేము డిసిషన్ తీసుకుంటే ఎలక్ట్రా మీడియా చెప్పాలి తప్పు తప్పు చేయనప్పుడు మనం మీద భయపడాలి పోయి చెప్తున్నాడు అని చెప్పి అంటే మీడియా ఎందుకు మీరు రాలే మీరు మీ ముందుకే మీడియా వచ్చింది పంపించారు అది వేరే పార్టీ పంపలేదు అది మా పార్టీ వ్యక్తి మల్లారెడ్డి పంపించండి ఎవరు మల్లారెడ్డి పంపాడు రీసెంట్గా ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మందిని ప్లేసెస్ మారిస్తే బాగుంటుంది ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు మందిని వేరే వాళ్ళని పెడితే బాగుంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు ఆ ఇరవై ఐదు మందిలో మీరు కూడా ఉన్నారా తల్లి అది అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం సంబంధించింది ఆ స్థాయిగా నేను కాను ఇప్పుడు ఎర్రబెల్లి గారు అంటే మంత్రి గారు నేను మంత్రిని కాదు నేను ఓన్లీ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి గారు కృష్ణారావు గారు నువ్వు తప్పుకో అంటే ఈరోజు కూడా తప్పుకుంటా నేను ఈ రోజు కూడా తప్పుకుంటా కృష్ణారావు గారు నువ్వు గెలవద్దు గెలవవు నేను తప్పించి వేరేలోకి ఇస్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి సపోర్ట్ చేస్తా పార్టీ మీద ఇచ్చిన వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాను ఓకే సో మీకు సంబంధించి వ్యక్తిగతంగా మీపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటే భవ్య ఆనంద్ ప్రసాద్తో మీకున్న గొడవలేంటి అది ఇప్పుడు ఓకే అయిపోయింది నాకు సంబంధం లేదు కూకట్పల్లిలో ఏదైనా కన్స్ట్రక్షన్ జరగాలి అంటే మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే అన్న ఆరోపణలు నాకు ఆరోపణ నాకు సంబంధం లేదు కష్టం అయితే ఒకవేళ కూకట్పల్లికి మాధవరం కృష్ణారావు ఏం చేశాడు అని చెప్తే టోటల్గా మీ అభివృద్ధి గురించి ఏం చెప్తారు ప్రజల అన్నముందు ప్రజల అన్నముందు చేశానా చేయ ప్రజలను నిర్ధారించ అధికారం ప్రజలకే ఉంది ప్రజలు కృష్ణారావు గారు డెవలప్ చేశాడని కృష్ణారావు గారు మాధవ కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ప్రజలకు నా డెవలప్మెంట్ చూసి నాకు రేపు వచ్చే ఎలక్షన్ ఆశీర్వదించుకోమని అడుగుతున్నాను ప్రజలను ఆశీర్వదించలేవు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని ప్రజలు నిర్ధారిస్తే ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటా టీఆర్ఎస్ పార్టీలో మీరు కేసీఆర్ వర్గమా హరీష్ రావు వర్గమా మాకు లీడర్ ఇంకా రెండో లీడర్ లేరు మాకు ఇప్పుడు అక్కడికి వెళ్తారుగా జాతీయ స్థాయికి వెళ్తారు కదా ఏ ఉన్నది మాకున్నది ఒక వ్యక్తి కేసీఆర్ కానీ నా కోరిక ఈసారి కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు కోరుకున్న వ్యక్తిని నేను సో దేవాలయాలని డెవలప్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది మీకు భక్తి ఎక్కువ నేను అయ్యప్ప ఇరవై ఐదు సంవత్సరాలు వేసాను నాకు అన్ని పాటలు వస్తాయి నో పురాణ దేవాలయాన్ని డెవలప్ చేయాలని కోరిక పెట్టుకున్నాను కుకుడుపల్లి రామాలయం గుడే కానీ విషయాపేట లక్ష్మీ నరసింహస్వామి గుడే కానీ పత్తనాయ శివాలయమే కానీ ఇవన్నీ పురాణ గుళ్ళు అంటే ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు పెద్దలు అప్పుడెప్పుడు కట్టినటువంటి గుళ్ళు అవి అవి ఎండవది మెంట్లో ఉన్నాయి ఎండోది మెంట్లో ఉంటే ఎండోది డెవలప్ చేయదు ఏం చేయదు ఏమంటే పూజలను పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటుంది ఆ పురాణాలను డెవలప్ చేయాలని కోరికతోని నేను ఆ ప్రయత్నం చేసి పురాణ గుళ్ళను డెవలప్ చేస్తున్నాను ఎవరన్నా గుడి కట్టుకుంటా అంటే కూడా పెద్ద ఎత్తుగా నిధులు ఇస్తున్నాను గుళ్ళని డెవలప్ చేయాలి గుళ్ళే కాస్తాలి నేను మసీదులులో కట్టిస్తున్నాను చర్చిలో డబ్బు పడితే చర్చలకు ఇస్తున్నాను ఎక్కువ మట్టుకు నాకు భక్తి ఎక్కువ కాబట్టి హిందూ సంప్రదాయ ప్రకారం నాకు హిందువులలో భక్తి నేను పాటలు పాడతాను కాబట్టి నేను రాముని పాటలు పాడతాను అల్లా పాట పాడుతాను కైసవుల పాటలు పాడుతాను నాకు పాటలు ఎక్కువ వస్తాయి భక్తి ఎక్కువ నేను ముగ్గురు మొక్కుకుంటాను మార్నింగ్ లేవగానే వెంకటేశ్వర స్వామి మొక్కుంటాను ఫస్ట్ మా ఫాదర్ మొక్కుతాను దండం పెట్టుకుంటాం కడమ తర్వాత అల్లాని మొక్తాను దాని తర్వాత మా వెంకటేశ్వర స్వామి మొక్తాం ఏ ఆ సీట్లో కూర్చుంటాను అన్ని ఒకటి హిందూ సంప్రదాయాలు పుట్టాం కాబట్టి గుళ్ళల్లో విషయంలో కొద్దిగా ఎక్కువ సీరియ తీసుకుంటున్నాం మాధవరావు గారు ఇంటికి మాధవరం కృష్ణారావు గారు ఇంటికి ఎవరు వచ్చినా కానీ భోజనం పెట్టండి పంపించారు వచ్చిన వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు అని ఒక కాంప్లిమెంట్ కూడా ఉంది ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను టీపీ చేస్తాను వాళ్ళకి టీపీ చేపిస్తాను నేను అది వచ్చినప్పుడు భోజనం పెట్టడం భోజనం పెడతాను అది ఆనందపడతాను అంటే భోజనం పెట్టడం అనేంత గొప్పతనం ఏమి ఉండదు నా దగ్గర కళ్యాణ లక్ష్మికి వస్తారు భోనం పెట్టేంతక పంపను ఆడపిల్లలు షాద్మోబాకొస్తాడు భోజనం పెట్టను పంపను ఇంటికి వచ్చి ఆడపిల్లల వాళ్ళని వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి పంపిస్తాను నాకు రాకిళ్ళ పూర్ణం వస్తుంది నా కుక్కుడుపల్లి కాంచెన్స్ సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది ర్యాకిలు కడతారు అందరికీ చీరలు పెడతారు ఉందని చల్లవాడు నాకు వాళ్ళే ఆశీర్వాదం ఇప్పుడు నాకు నాకు రూపాయి ఖర్చు కాకుండా గెలిపించుకుంటూ వచ్చింది వాళ్ళే నన్ను ఇప్పటిదాకా లేకపోతే కృష్ణారావు స్థాయి ఏంటి ఇలా కుక్కుడుపల్లి ఇంత ఎంతమంది మేధావులు నిలబడ్డ ఓడిపోతారు ఎందుకు కృష్ణారావు రెండుసార్లు గెలిచింది ఎందుకంటే ఇలా ఉన్నటువంటి ప్రేమ అభిమానం అంతే నా నా తమ్ముళ్ళు ఎక్కడ రాజకీయం లేరు నా కొడుకు రాజకీయం లేడు నా బిడ్డ రాజకీయం లేదు నా తమ్ముళ్ళోరూ మీకు ఎలక్ట్రా మీడియా తెలియదు మా ప్రెస్ కూడా తెలియదు మా ముగ్గురు తమ్ముళ్ళు ఒక సిస్టరు నాకు ఇద్దరు పిల్లలు ఒక అల్లుడు ఒక బిడ్డ మా కోడలు మా కొడుకు ఇప్పటివరకు రాజకీయాన్ని బయటకు రారు ఇప్పుడు ముందు ఇన్ఫ్యూచర్ ఎప్పుడు ఎస్టేట్ లో మీ కొడుకు బాగా పైకి ఎదుగుతున్నారు చాలా ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు అమెరికా నుంచి వచ్చాడు అమెరికా ఇంజనీరింగ్ చదివాడు వచ్చి సక్సెస్ అయ్యాడు సక్సెస్ చేసుకుంటున్నాడు వాడు కూడా సంపాదించింది అంటే సమాచారానికి ట్వంటీ పర్సెంట్ నిరుపేదలకు ఇస్తాడు పైసలు మా బిడ్డ అని ఇస్తుంది మా కొడుకు అయినా ఇస్తారు మన బుక్కులు కావాలంటే పిల్లలకు పదకొండు వేల మంది బుక్కులు ఇచ్చాం విద్యార్థులకు దానికి ఇచ్చాడు మన వికలాంగుల స్కూటర్స్ ఒక లక్ష రూపాయలతో రెండు వందల పదహారు మందికి ఇచ్చి కొన్ని స్కూటర్లు సాయం చేశాడు మా బిడ్డ సాయం చేసింది అంబులెన్స్లు ఇచ్చాం రెండు అంబులెన్స్ నలభై నాలుగు లక్షలు సొంత డబ్బులు ఇవన్నీ ఈ గుళ్ళ గోపురాలకు గల మనుషులకు కానీ చర్చ అడితే ఆ దగ్గర ట్వంటీ పర్సెంట్ పంపిస్తాడు వాళ్ళకి ఇస్తా నాన్నయే ఏదైనా బీదలకు పెళ్ళిళ్ళకు పెరండాలకు పైసలు మీరు టీడీపీ నుంచి టిఆర్ఎస్ వచ్చారు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక తెలంగాణ ఫీలింగ్ అప్పట్లో ఉండేది ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది ఇప్పుడు అదే ఫీల్ ఉంది అని అంటారా బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంకా సస్య సమాలు చేయాలనే ఆలోచనతో ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి వస్తా లేదు మనం కూడా కేంద్రంలోకి వెళ్తే పది పది రూపాయలు ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే దేశంలో కూడా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు రోడ్ ఎక్కుతున్నారు ఇవన్నీ కూడా మనం మనం చేసినటువంటి ఎందుకు దేశంలో చేయరు దేశంలో ఎందుకు పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ కావాలని ఆశిస్తాం సక్సెస్ అయితే సంతోషపడతాం దేశంలో మన దగ్గర వచ్చినటువంటి రైతు బంధు దేశవ్యాప్తంగా వస్తే సంతోషపడతాం రైతులంతా యాప్ అవుతారు ఇంటింటికి మంచి నీళ్ళు వచ్చాయి ఆ దేశవ్యాప్తంగా వస్తే సంతోషం అన్ని కేసీఆర్ పెట్టినటువంటి స్కీమ్స్ ఇవన్నీ వస్తే సంతోషపడదాం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే యాభై సీట్లు కూడా రావణ్ సర్వేలు చెప్తున్నాయి తెలంగాణ టీఆర్ఎస్కి నేను ఇవాళ చెప్తున్నా తల్లి ఎనభై నుంచి తొంభై సీట్లు వస్తాయి తల్లి ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం కావాలంటే ఎవరుగా నేనే సర్వే చేయించిన ఎవరుగా నేనే రాష్ట్రం మొత్తం సర్వే చేయించు ఎవరు చేయించిన సర్వేలు వాళ్ళకి అనుకూలంగా వస్తున్నట్టున్నాయా ఇక ఇప్పుడు నేను అంటున్నాను తొంభై అంటున్నాను వీళ్ళు అంటే నాకు సంబంధం లేదు నేను ఎలక్షన్ తర్వాతనే చెప్పగలనే నేను వస్తాయని ఒకవేళ తక్కువ కాంగ్రెస్ ని కలుపుకొని పోతారా ఎవ్వరు కలుపుకుందాం తక్కువ వస్తేనే సమస్య లేదు మాకు ఎక్కనే వస్తాయి అది మీరు ఆలోచన చేయకండి తల్లి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా గొప్పలు తల్లి

ఈ ముఖ్యమంత్రి గారు ఉంటేనే ఇంకా మంచి మంచి స్కీమ్లు వస్తాయి మీద ప్రజలు బాగుపడతారు ఇంక ఎనిమిది నర ఏళ్ళనే గిన్నె చేయగలిగింది ఇంకొక పది ఏళ్ళకి అవకాశం ఇస్తే ఇంకెంత బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ప్రజలలో ఉంది అలాంటప్పుడు బీజేపీ ఎట్లా బలపడుతోంది ఇక్కడ బలపడుతుంది మీరు అనుకుంటారు నేను అనుకుంటలేదు మరి లాస్ట్ వన్ ఇయర్ కింద జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బలపడకపోతే మిమ్మల్ని చిత్తుగా ఓడించింది కదా ఏ చిత్తుగా ఓడించింది నాకు ఆన్షన్స్ లో జిహెచ్ఎంసీ లో నాకు ఆన్షన్స్ లో తొమ్మిదికి ఎనిమిది గెలిచిన తల్లి వాట్ అబౌట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ చెప్పి నా కాన్స్టిట్యూన్స్ లో నా కాన్స్టిట్యూన్స్ లో 9 కి 8 గెలుచా మిగతా కాన్స్టిట్యూన్స్ లో నా కాన్స్టిట్యూన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా కాన్స్టిట్యూన్స్ మాట్లాడుతుంది అహా అంటే బీజేపీ మన రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలోపేత గురించి మాట్లాడుతున్నాం కదా ఆ రూపాయలు ఏదైతే ఇంగ్లాండ్ కి ఇచ్చినప్పుడు 10000 రూపాయలు ఇచ్చినా అంటే బా దెబ్బ కొట్టింది నీళ్ళు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు నీళ్ళు వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వగలిగాం నీళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా అడిగారు ఎక్స్పెక్ట్ చేశారు దాంతో కొద్దిగా అప్పుడప్పట్లయినా వరదలు వచ్చిన పదవి ఇవ్వడంలో ఎఫెక్ట్ కొట్టింది తప్ప కృష్ణారావు గారు ఇయర్స్ రాజకీయ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏవైనా ఉన్నాయా బాధపడ్డ సందర్భాలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు కానీ మా ఫాదర్ అయినప్పుడు మాత్రం ఇంకా నాకు చాలా బాధ అనిపించింది మా ఫాదర్ అంటే చాలా ప్రేమ ఉండే మా ఫాదర్ చనిపోయాక కొద్దిగా కొద్దిగా డల్ అయ్యాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవ చేసినప్పుడు హ్యాపీగా ఉంది నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన బాధలు పడ్డ ప్రజల అభిమానం చూస్తే నాకు ఒక్కోసారి నాకే బాధ అనిపిస్తుంది నన్ను నన్ను చూసిన అభిమానం ప్రేమ వాళ్ళు చూస్తుంటే ప్రేమ చూస్తుంటే చాలా అభిమానం నాకు ఎక్కడన్నా పోతుంటే ప్రజల ఆశీర్వాదం చూస్తుంటే నాకు ఇంకా సంతోషపడపతుంది ప్రజలకు ఇంకా చేయాలి పట్టుదల ఎక్కువైపోయింది నాకు మీపై వచ్చిన ఆరోపణలపై మీరు బాధపడ్డ సందర్భాలు నా మీద ఎప్పుడు ఆరోపణలు వచ్చినా ఎప్పుడు పైపలే తల్లి పోయిన ఎలక్షన్లో ఇవన్నీ అన్ని పార్టీలు మీరు చెప్పే పార్టీలు అందరూ రెండవ తారీఖు నాడు నాకు నా క్యాండిడేట్గా డిక్లేర్ చేసింది ముఖ్యమంత్రి గారు పద్దెనిమిదో తారీఖు నాడు నేను నామినేషన్ వేయాలి రెండో తారీఖు నాడు మీ ఛానల్స్ అందరినీ పిలిపించి నేను ఇలా రెండో తారీఖు నామినేషన్ నాకు టికెట్ డిక్లేర్ అయింది పద్దెనిమిదో నాడు నామినేషన్ వేస్తున్నా పద్దెనిమిదో లోపల మీరు ఆరోపణలు చేసినా ఏ ఒక్క నిరూపించినా నేను ఇప్పుడు నేను నామినేషన్ వేయను అని చెప్పిన కాబట్టి అన్ని టీవీలలో ఉంది చూసుకోండి ఇలా ఒక్కసారి కాదు పది ఎలక్షన్ ఆరు నెలల ముందు ఇది వస్తుంది నాకు ఓకే నాలుగేళ్ల ముందు రాదు ఓకే ప్రతిపక్షాల ఎలక్షన్స్ అంటేమో ఓకే మరి ఈ ఎలక్షన్స్లో మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు హరీష్ రావు గొట్టి ముక్కల ఎవరు పేరు కనీసం ప్రతిపక్షం గురించి ఆలోచన కూడా చేయరా మీరు మీ అభివృద్ధిని నమ్ముకునే ముందుకు వెళ్తారు ప్రజలనే అడుగుతుంది అప్పుడు నాకు ఎవరు వచ్చి నిలబడితే పార్టీలు అన్నప్పుడు అన్ని పార్టీలు నిలబడతారు ఎవరు నిలబడతారు ఏంటో నాకు ఐడియా లేదు నేను ప్రజలను అడిగేది అంటే నేను డెవలప్ చేశాను నాకు ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రజలను డెవలప్ చేయలేవు అని ప్రజలు నిర్ధారిస్తే నేను ప్రజల సిర్స ప్రజలకు ఏదైతే అనుకున్నది వాళ్ళు ఏదైతే ఓటు వేసారో దానికి సిర్సారించి ఉంటాను రాజకీయాలు నేను అంటే నేను గెలిచినప్పుడే సంతోషంగా తెల్లి ఇంకా ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చినాయి నాకు ఎక్కువ ఏమంటే ఆ బాలనార్ బ్రిడ్జ్ నాకు ఎక్కువ ఆనందం ఇచ్చింది బాలనార్ బ్రిడ్జ్ ఆ చాలా నుంచి కష్టం ఉంటే ఎక్కువ ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయిన రోజు కొన్ని డెవలప్మెంట్స్ మీ సొంత నిధులతో చేశారా చేశాను కొన్ని రోడ్లు వేసాను తెలుకూసి నగర్లో కొద్దిగా సొంత రోడ్ లేకపోతే తెలుకూసు నగర్ సొంత డబ్బులు పెట్టేసాను కొన్ని కొన్ని నెలల్లో సొంత డబ్బులు వేస్తాను ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఇలా రెండు అంబులెన్స్లు నలభై నాలుగు లక్షలు పెట్టి ఇప్పించాను రెండు వందల పదహారు మందికి ఇలా వికలాంగులకు అంటే ఇది వికలాంగులకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఉంటాయి పదకొండు వేల మందికి ఇలా విద్యార్థులకు ఒక్కరికి రెండు వేల కిట్ సొప్పున పదకొండు వేల మంది విద్యార్థులకు బుక్కులు పెన్నులు బ్యాగులు అంచాను ఇక పెళ్ళిళ్లకు పేరంటలకు ఏమో చావులైతే అవైతే వస్తాడుతారు తీసుకుపోతారు నా చాదన దగ్గర ఏముంటాయి ఇచ్చిపోతూ ఉంటాను కార్యకర్తలకు కానీ వాళ్ళకు కానీ ప్రజలకు కానీ ఏమైనా సాయం చేస్తూ ఉంటాను నూటికి నూరు రూపాయలు నాకు తృప్తి కలిగించినటువంటి ఏంటంటే ఈ కుక్కడుపల్లి కాన్షియస్ ప్రజలకు నేను సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ఎందుకంటే కుక్కడుపల్లి ప్రాపర్ నా కాబట్టి కుక్కడుపల్లి నేను పుట్టాను కాబట్టి ఈ కుక్కడుపల్లి ఎమ్మెల్యే నన్ను చేసిన ప్రజలను నేను సేవ చేయాలంటే ఆలోచనతో చేశాను ఇంకా అవకాశం ఇస్తే ఇంకా మంచి పని చేస్తాను ఓకే మరి ఆరు గంటల నుంచి ప్రజల మధ్యలో ఉండే మీరు ఫ్యామిలీతో టైం ఎట్లా స్పెండ్ చేస్తారు ఈవినింగ్ అవుతుంది నా ఫ్యామిలీతో ఇక నాకు ఏమి ఉంటుంది మాకు మార్నింగ్ లేస్తా పన్నెండుగా తిరుగుతా పన్నెండు నుంచి బిజినెస్ చేసుకుంటా మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తాను నా దగ్గర ఇంకోటి ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ అలా ఇంట్లో ఉంటాను నైన్ థర్టీ టెన్ పండుకుంటాను ఓకే అన్ని టైం టేబుల్ ప్రాపర్గా అంతే నేను ఏ ఫోన్ వచ్చినా లేపుతా రాత్రి ఒంటి గంట నువ్వు ఫోన్ చేసినా నా పక్కకి ఉంటే లేపుతా ఫోన్ కట్ చేసుడు కానీ ఫోన్ బంద్ చేసుడు నా జీవితంలో అలవాట్లేదు డైరెక్ట్ ఫోన్ ఎమ్మెల్యే ఫోన్ అంతే నా చేతుల్లో ఉంటుంది ఫోన్ కూడా మీ సారుడు మనం ఫోన్ చేసి నాకు డైరెక్ట్ అతను వ్యవసాయం పి అంటే పిఏ కాస్త నేను ఎమ్మెల్యే అని చెప్పిన నాకు నాకు అలవాట నేను నాకు ఫోన్ పెట్టి పిఏ దగ్గర పెట్టుడు లేకపోతే గవర్నమెంట్ దగ్గర పెట్టుడు సార్ బిజీ ఉన్నాడని చెప్పిండు డైరెక్ట్ నేనే లేపుతా ఓలో కట్ అయ్యిందనుకోండి మళ్ళీ నేను రిటర్న్ చేస్తాను ఎవరు చేస్తున్నారని అది అలవాటు అది మీరు గతంలో ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయా ఎంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి తల్లి ఖచ్చితంగా ఇవ్వాలి నాలుగు వేల నాలుగు వందల ఇళ్ళు ఇప్పుడు కట్టి ఉన్నాయి మనకు అప్లికేషన్స్ కూడా ముప్పై ముప్పై ఐదు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఎడ్యుకేషన్ నడుస్తుంది డబుల్ బెడ్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ డబల్ బెడ్రూమ్ విషయంలో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం హైదరాబాద్ నగరంలో లక్ష ఇన్లు ఇస్తానని ప్రజలకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలతో ఆమె అంతే ఇంకా కొత్త ఆమెలు ఏం లేవు వాళ్ళు ఇప్పుడు ఏం ఆడితే అదే ఆమె ఇక్కడ కూకట్పల్లిలో చాలా మంది వలస కూలీలు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఏం చేసినట్టు ఎన్ని సంవత్సరాలలో ఇప్పుడు పింఛల్ కూడా ఇస్తున్నాం కదా తల్లి లక్ష్మి ఇస్తున్నాం కదా తల్లి వలస కూలీలకి ఇప్పుడు ఇన్ని ఫ్యాక్టరీలు రావడం ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇలా ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారు ఇలా ఉద్యోగం దొరుకుతుంది ఇలా ఆర్థికంగా మంచుకుంటామని చెప్తే ఇక్కడికి వస్తారు కదా అందరు బయట రాష్ట్రం దుబాయ్ పోయేవాళ్ళు ఇప్పుడు అంతా దుబాయ్ నుంచి ఉల్టొస్తారు ఇక అంతా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం కూకటిపల్లిలో ఇంకా ఇట్లాంటి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఏం చేస్తుంది ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది తల్లి బాగా ఎక్కువ ఉంది ఇంకా బ్రిడ్జ్ ఒకటి ఇప్పుడు బాలార్ బ్రిడ్జ్ దిగానే బాగా జామ్ అవుతుంది దానికి ఒక నూట ముప్పై ఐదు కోట్లతో ఇంకో బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నాం బ్రహ్మాండంగా అయితే ఇంకా ట్రాఫిక్ సమస్య పోతుంది అది ఒక థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ అని ఎస్టిమేషన్ అయిపోయింది మేము అన్నట్టు ఇప్పుడు చెర్ల విషయంలో కూడా ఉన్నటువంటి చెర్లను కాపాడుకోవాలి ఆ చెర్లను డెవలప్ చేయాలి దానికి ఒక త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం టెండర్లు వర్క్ నడుస్తుంది ఎయిట్ మంత్లంత దాని బ్యూటిఫికేషన్ చేయాలి దాని బ్యూటిఫికేషన్ ఇప్పుడు రెండు చెర్లు నడుస్తున్నాయి తొమ్మిదిలో ఇప్పుడు బోయిన్ చర్యలు బోయినపల్లి నడుస్తుంది ఒక ఐడియల్ చెర్ ఒకటి నడుస్తుంది దానికి ఒక యాభై కోట్లతో నడుస్తుంది ఇది ఒక వంద కోట్లతో నడుస్తుంది ఇంకొక ఏడు చెర్లు ఉన్నాయి అవన్నీ డెవలప్ అంటే ఎస్టీపీలు అయిపోయినాక చేద్దామని ఆలోచనతో ఉన్నాం దానికి ఒక చెరుకు యాభై కోట్లు శాంక్షన్ చేయగలిగితే ఒక మూడు నాలుగు గెలలో అన్ని చెరుక అయిపోతే గౌన్వాడ పెరుగుతుంది దోమ బంద్ అవుతుంది గుర్రం డెక్క బంద్ అవుతుంది ఈ కోరిక ఉంది సార్ ఎలక్షన్స్ లోపల వేయాలని ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిధులు చేస్తే లేకపోతే ఆశ్రమిస్తే మళ్ళీ చేస్తుంది ఫైనల్గా కృష్ణారావుకి ఎందుకు ఓట్లు వేయాలి కుక్కడపల్లిలో అంటే ఏం చెప్తారు దాన్ని అభివృద్ధి చేశాను కాటేమంటున్నాను ఇంకా తెలియదు అందులో అభిధి చేసాను డెవలప్ చేసిన మీ మనిషిలాగా నేనున్నా నేను ఎక్కడ అవినీతి చేయలేదు నీతి నిజాయితీగా మీరు చెప్పిన ఒక బిడ్డలాగా కొడుకులాగా తమ్ముళ్లాగా నేను మీ ఉన్నాను మీ నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను ఆశీర్విస్తానని ఆశిస్తాను ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఎప్పుడు బిజీగా ఉండే మీరు మీకు అంటే చిన్న బ్రేక్ కావాలనుకున్నప్పుడు విశ్రాంతి కావాలనుకున్నప్పుడు మీన్స్ ఎటు వెళ్తూ ఉంటారు నా తల్లి నా సిస్టమ్ ఒకటే నేను ఎవరు పార్ట్ నేను మార్నింగ్ సిక్స్కి లేస్తాను పది గంటల దాకా నేను ఇంటికాడ తొమ్మిది తొమ్మిది దానికి ఇంటికాడ నేను కేటాయిస్తాను పన్నెండు గంటల దాకా ఇనాగ్రేషన్స్ కానీ అన్నీ చేసుకుంటాను నేను ఖచ్చితంగా పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో కార్యక్రమం అయిపోతుంది ఇంకా బిజీ షెడ్యూల్ ఉంది అనుకోండి కేటీఆర్ మంత్రి అనుకోండి మూడు నాలుగు గంటల చేస్తాను లేదు ఇలా కేటీఆర్ నాలుగు గంటలు ఆరు గంటలు చేస్తాను మైదాన పన్నెండు గంటలకి రెండు నా వర్కులు అయిపోతాయి పన్నెండు తర్వాత నేను రెస్ట్ తీసుకుంటే పోయి అట్టి నాలుగు గంటల దాకా రెస్ట్ తీసుకుంటాను ఆ రెస్ట్ టైంలో నా బిజినెస్ చూసుకుంటాను నా పిల్లలకు సంబంధించిన చూసుకుంటాను నా కార్యకర్తలకు సంబంధించి చూసుకుంటాను ఆరు ఆరున ఏడు గంటలకు ఇంటికి వచ్చేస్తాను ఓకే ఇవి కాకుండా మీ హాబీస్ ఏంటి ఇంకా ఓన్లీ ఫ్యామిలీ ఒక టైం మెయింటెనెన్స్తో ఒక రాజకీయాలు ఫ్యామిలీ ఇదేనా అంటే మీకంటూ కొన్ని హాబీస్ ఉంటాయి కదా పర్సనల్గా ఏంటి మీ హాబీస్ హ్యాపీస్ ఉంటే తల్లికి మమ్మే మంచిగా హ్యాపీ ఉన్నాము మాకేం ప్రాబ్లం లేదు ప్రజలు ఇంత ఆశీర్వదించినాక ఇంతకన్నా నాకు ఏం కావాలి తల్లి యాభై ఆరు సంవత్సరాలు రేపు పంతొమ్మిదో తారీఖు నాకు నాకు ఇంతకన్నా ఏం కావాలి తక్కువ టైంలో ఎక్కువ అనుభవించిన నేనే ప్రజలు దివెనలు ఉన్నంత వరకు ఇంకా ఆశ్రయిస్తే ఇంకా చేసుకుంటాను ఇంకా మంచిగా అందు ఓకే ఎనీవేస్ మీరు అభివృద్ధిని నమ్ముకున్నారు అభివృద్ధిని చూసే ప్రజలు మీకు ఓట్లు ఓట్లేస్తారంటున్నారు మీ అభివృద్ధి మిమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు నమస్తే